హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో దేశవ్యాప్తంగా కరోనాలో 2400 కొత్త కేసులు అయితే రావడం జరిగింది. 98.7% రికవరీ అయితే ఉందన్నమాట ప్రజెంటు. సో మీరు చూసుకోవచ్చు, దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి అయితే వస్తుంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు స్వల్ప హెచ్చు తగ్గులతో 3000 లోపు అయితే నమోదవుతున్నాయి. కేంద్ర గణాంకాలు ఎలా ఉన్నాయన్నమాట. సో నిన్న నిర్వహించిన నిర్ధారణ పరీక్షలేమో 231622, కొత్తగా నమోదైన కేసులు 2401, మొత్తం మరణాలు 528895. నిన్న కోలుకున్న వారి సంఖ్య 2373, మొత్తం రికవరీలేమో 440,000 అనమాట. ప్రస్తుతం క్రియాశీల కేసులేమో 26625గా ఉన్నాయి. పంపిణీ చేసిన టీకాల సంఖ్య ఇప్పటివరకు 219.32 కోట్లుగా ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే 230,000 టెస్టులు చేస్తే 2400 కేసులు వచ్చినాయి అనమాట. ఇది ప్రజెంట్ సిచ్యువేషను. సో ఇడినస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.